వైశాలలలో పాత్రికేయులపై జరిగిన దాడిని ఖండిస్తూ విధి నిర్వహణలో భాగంగా సమాచారాన్ని సేకరిస్తున్న పాత్రికేయులపై భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ రక్షణకై ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని పాత్రికేయులకు ప్రభుత్వ పరంగా భరోసాను అందించాలని కోరుతూ కలెక్టర్ రవి ఎస్పీ సింధు శర్మలకు మంగళవారం వినతి పత్రాన్ని అందించామని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ వెల్లడించారు. మృతి చెందిన రైతులకు రైతు బీమా అందిస్తున్న తరహాలో జర్నలిస్ట్ బీమా పాలసీని ప్రభుత్వం ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజీ ఐజయు జిల్లా కమిటీ కార్యదర్శి బండస్వామి తో పాటు పట్నా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చిటి శ్రీనివాసరావు గూడ మల్లారెడ్డి తో పాటు పాత్రికేయులు రాజేంద్ర రెడ్డి షఫియుద్దీన్ మోసిన్ నాగభూషణం వేణుగోపాల్ శ్రీధర్రావు సిగిరి ప్రభాకర్ రంజిత్ ఎం దేవేందర్ సామ మహేష్ ఇంత నరేష్ రాజరెడ్డి తదితర పాత్రికేయులు పాల్గొన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్లస్ డెకరేటర్స్ క్లబ్ సంయుక్తంగా ఇస్తున్నాం మేడం. వైశాలలో మా ఇద్దరు విలేకరులు ప్రాణాప్రసిద్ధిలో ఉన్నారు. వారి ప్రభుత్వ పరంగా వారి కొద్దిగా జరిగిన వైద్య చికిత్సలు అలాగే కొద్దిగా మేము వృత్తిని ధర్మంలో భావిస్తూ ప్రజల ప్రభుత్వాల మధ్య వారధిగా ఉన్న మాపై దాడులు జరుగుతుంది అంటే వ్యాధుల గురవుతున్న నేపథ్యంలో మాకు ఒక రక్షణ కల్పించే విధంగా మీరు ప్రభుత్వానికి నివేదిస్తారని మీ వంతు సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుతూ మీకు ఒక విజ్ఞాపన పత్రం ఇస్తున్నాను. వైశా ఘర్షణల నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న మన పాత్రికేయ సోదరులు టీవీ మన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మిత్రులు అక్కడ కవరేజ్ కోసం వెళ్ళిన మన మిత్రులపై అలర్ముకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన నేపథ్యంలో వారంతా ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి మన ప్రెస్ క్లబ్ ప్లస్ ఐజయు జిల్లా శాఖ పక్షాన జిల్లా కలెక్టర్ గారిని కలిసి అయ్యా మేము వృత్తి ధర్మంలో భాగంగా కవరేజ్కి వెళ్ళిన పాత్రికేయులపై అకారణంగా అలర్ముకలు దాడి చేసి కత్తులతో పొడిచి ప్రాణాప్రాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న విలేకరులను ప్రభుత్వ పరంగా రక్షించేందుకు ఆరోగ్యపరంగా వారికి బెటర్ ట్రీట్మెంట్ ప్రభుత్వం నుంచి ఇప్పించేలా అలాగే ఇలాంటి ఘర్షణలు జరగకుండా మరోసారి పునరావృతం కాకుండా మా విలేకరులకు రక్షణ కల్పించే విధంగా మీరు ప్రభుత్వానికి నివేదించాలని కలెక్టర్ గారిని కలిసి కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందిస్తూ మేము ఇచ్చిన విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమంత వరకు మన విలేకరులకు సహాయక చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ గారు హామీ ఇచ్చినందుకు వారికి మా ప్రెస్ క్లబ్ పక్షాన మరియు జిల్లా శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ రోజు రోజుకు విలేకరులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అసలు ఏదన్నా వార్త కవరేజ్ చేయడానికి వెళ్లేందుకు జంకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న విలేకరుల మీద ఎన్ని దాడులు జరిగినా ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు అధికార యంత్రాంగం కానీ సరైన అంటే రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పక తప్పదు. ఇలా జరిగితే అంటే వృత్తినే ధర్మంగా భావించి పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రాణానికి రక్షణ లేకుండా పోతే వారి మీద ఆధారపడ్డ కుటుంబాలు చిన్నభిన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అసలే అంతంత అరకొర వేదనలతో పనిచేస్తున్న విలేకరులు అంటే ఒక ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ వృత్తిలోకి వచ్చినారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అలాగే వైశా అల్లరిలో తీవ్రంగా గాయపడ్డ మా పాత్రికేయ మిత్రులకి ప్రభుత్వం తరఫున ఒక మంచి నాణ్యమైన వైద్యాన్ని అందించి వారి ప్రాణాలను రక్షించాలని అలాగే మా పాత్రికేయులకు రక్షణ కల్పించే విధంగా చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వానికి మా ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. గత ఈ రెండు మూడు రోజుల్లో వైశాలో జరిగిన ఒక ఘర్షణలో ఇరు వర్గాల మధ్యన జరిగిన దాడిని చిత్రీకరించడానికి వృత్తిరీత్యా వెళ్లిన జర్నలిస్టులపై దాడులు చేసిన మూకలపై తగిన చర్యలు తీసుకోవాలని జగిత్యాల ప్రెస్ క్లబ్ పక్షాన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన ఈరోజు మేము కలెక్టర్ గారిని కోరుతూ ప్రభుత్వానికి విన్నవించాల్సిందిగా వారిపై చర్యలు తీసుకోవడంతో పాటుగా ప్రభుత్వ పరంగా అల్లరి మూకల్లో గాయపడినటువంటి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు విలేకరులు అంటే రాజ్నీస్ విలేకరుతో పాటు మరో విలేకరి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని వారిని వారి కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ జర్నలిస్టులపైన దాడులను ఆపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోరుతుంది అనే ఒక నమ్మకంతో ఈ 7 సంవత్సరాల కాలంలో చూస్తున్నప్పటికీ కూడా ఎలాంటి న్యాయం జరగకుండా కేవలం
కొన్ని కంటి తుడుపు మాటలతోటే ప్రకటనలు వెళ్ళవస్తుంది. ఈ సందర్భంలో ఇలాంటి దాడులు ఇక ముందు జరగకుండా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రవి గారికి మేము జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ ఐజేయు పక్షాన ఒక వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. ప్రభుత్వానికి ఈ విషయాన్ని చేరదీసి జర్నలిస్టుల కుటుంబాలను కానీ జర్నలిస్టులను కానీ ఆదుకోవాలని, భవిష్యత్తులో ఎలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంలో కలెక్టర్ రవి గారు కూడా ఒక స్పందించి ప్రభుత్వానికి మీ సమస్యలు విన్నవిస్తామని చెప్పిన సందర్భంలో వారికి సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జగిత్యాల ఐజేయు జిల్లా కామ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి నిర్మల్ జిల్లా బైన్సాలో అల్లరిముఖాల దాడిలో వీడియో చిత్రీకరణకు వెళ్లిన మీడియా ప్రతినిధులైన రాజ్ న్యూస్ రిపోర్టర్ విజయ్, ఆంధ్రజ్యోతి క్రైమ్ రిపోర్టర్ ప్రభాకర్, లోకల్ ఛానల్ రిపోర్టర్ రవి వీరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో విజయ్కి తీవ్రంగా కత్తిపూట్లతో ఆయన ప్రాణాపాయ స్థితిలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆయన హైదరాబాద్లో షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతి క్రైమ్ రిపోర్టర్ ప్రభాకర్కు తలకు తీవ్ర గాయాలైనవి, అలాగే లోకల్ రిపోర్టర్ రవి గారికి కూడా తీవ్ర గాయాలైనవి. వారికి ప్రభుత్వం తరఫున మేము కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ, అలాగే జర్నలిస్టులపై దాడులు ఈ రోజుల్లో చాలా పరిపాటి అయిపోయినాయి. జర్నలిస్టుల దాడులకు ఇతరులు చేయడానికి విరుద్ధంగా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని మేము కోరుతూ జరిగింది. దీని విషయంపై గౌరవ కలెక్టర్ జి రవి గారిని ఒక ఐజేయు పక్షాన వినతి పత్రం అందజేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వానికి తమ మీరు ఇచ్చిన లేఖను అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ గత 2 రోజుల క్రితం 2 వారాల మధ్య జరిగిన ఘర్షణలో మన తోటి మిత్రులు కొంతమంది జర్నలిస్టులు గాయపడడం జరిగింది. గాయపడ్డ వారికి ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని, తర్వాత జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులపై రానున్న రోజుల్లో ఎలాంటి సంఘటనలు పాల్పడకుండా కఠిన చట్టాన్ని తీసుకురావాలని చెప్పి జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మనము జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రవి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు అన్ని రకాల రక్షణ కల్పించాలని కోరుతున్నాం. అలాగే భయంస సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులైనపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కఠినంగా శిక్ష ఇస్తే రానున్న రోజుల్లో అలాంటి సంఘటన జరగకుండా జాగ్రత్త పడవచ్చు. జర్నలిస్టుల పక్షాన రానున్న రోజుల్లో వారికి న్యాయం చేకూర్చు.